అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 906-906-9333. మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిల్య. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ ప్రజల భిక్ష నా పదవి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న ఈటెల. దిగ్విజయంగా మహాపాదయాత్ర, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం. సూర్యాపేటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, 50 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా విమర్శలు, బద్వేల్లో ఓటుకు నోటు పంచారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే అధికార పార్టీ నేతలు ఏకమై ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి ధర్మమే గెలిచిందని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నా చర్మం ఒలిచి వారికి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేనని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. టీఆర్ఎస్ నేతలు 100 కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారని అన్నారు. హుజూరాబాద్ లో ప్రచారం చేసిన మంత్రులు ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని ఈటెల తెలిపారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. చంద్రశేఖర్ లాంటి అనేక మంది గొప్ప ఇక్కడ పనిచేశారు. ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. మురళీధర్ గౌడ్ గారు వచ్చారు, నిత్యానంద రాయ్ గారు వచ్చారు, అరవింద్ గారు వచ్చారు, మాజీ ఎంపీ ఇక్కడ ఆచార్య గారు వచ్చారు, పేరళ శేఖర్ గారు వచ్చారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మాకు జాలిన శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, మా సూర్యారావు గారు ఎంబీసీ చైర్మన్, కరుణాకర్, సురేష్ యాదవ్, ఓయూ, కేయూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంఘాల నాయకులు కూడా బ్రహ్మాండంగా వచ్చి పనిచేశారు. సోషల్ మీడియాలో ప్రజలకు చాలా సింపుల్ భాషలో చీల్చి చెండాడి కేసీఆర్ గారి దుర్మార్గాలు చీల్చి చెండాడి. దాంట్లో మా రాయమల్లు గౌడ్ ఇక్కడ ఇల్లంతకుంట మండలం, ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్, సాయిరెడ్డి గారు ముసలైన చాలా గొప్ప మాట్లాడారు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, రాజపల్లి భాస్కర్ రెడ్డి గారు, వనిత కోరపల్లి, ప్రమీల కమలాపు, రజ్వెల్లి జమికుంట, గట్టు సదయగౌడ్, అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెమే మాట్లాడవచ్చు. రేపు ఇట్లాంటి వాటిలోనే పోతారు. కుట్రదాడు కుట్రలోనే నాశమైపోతాడు. కుట్రదాడు ఇప్పుడు కూడా కుట్రలోనే నాశమైపోతాడు. మంచి జరగదు. అంటే గిన్ని కుట్రలు చేయాలి. నేను మొదలు చెప్పిన దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరైనా పెట్టు. మీరే ఉండండి స్వయంగా. మాముంటాడా అలా ఉంటాడా అని అడిగిన రా కొట్టడదామని చెప్పిన, దీరు లేక కొట్టడదామని చెప్పిన, రాలే. రాకపోగా బట్టి పూరలు పెట్టి నచ్చేస్తా. నేను అడుగుతున్నా 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎట్లా ఖర్చు పెట్టాడు, 100 కోట్ల రూపాయలు దావతలు ఎట్లా ఇచ్చిండు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్ని ఉత్తరాలు పుట్టించింది నాకు, ఒక ఉత్తరం ఇక ఇప్పుడు కొత్తది పెట్టిన మళ్ళా ఈటల రాజేందర్ గారు వివేక్ గారు కలిసి మళ్ళీ ఏమో చేస్తున్నాడు. ఒకటి మాత్రం బాగా నేను తెలంగాణ సమాజం గుర్తు చేయదలుచుకున్నా, ఈటల రాజేందర్ ఎప్పుడు పార్టీలు మాట్లాడు కాదు. వాళ్ళు ఎల్లగొడితే నన్ను అక్కడ తెచ్చుకున్న పార్టీ బీజేపీ పార్టీ, నేను పోలే. ఇవాళ మేము కమిట్మెంట్ కలిగిన సోల్జర్ లాగా ఉంటున్నాం. సచ్చినా బతికినా ఒక ఒక పార్టీలో ఉంటే ఒక సిద్ధాంతం ఏంటంటే అట్లా ఉండే బాబతాలు మేము గడియొక గుణంతో లేకపోతే రోజుకొక ఆలోచనతో ఉండే వాళ్ళని కాదు. మేము 18 సంవత్సరాలు అక్కడ పనిచేసాం. మేము 18 సంవత్సరాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దిగదు పనిచేశాం. ఎందుకంటే పార్టీ సోల్జర్గా పనిచేస్తాం. ఎలా కొడితే బయటకు వచ్చినాం. మేము వెళ్ళి పోలే. వాళ్ళు అంటున్నారు ఈటల రాజేందర్ గారు ఇవన్నీ పోటు పడిచిండు, ఈటల రాజేందర్ గారు మోసం చేసిండు అని చెప్పి. మోసం చేసింది కేసీఆర్,
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమైంది. మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. యాత్రలో టీడీపీ నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక, యుగేందర్ రావు, పిడి కిరణ్ కుమార్, మార్కెట్ చైర్మన్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి స్నేహితులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక లాంటి పథకం కళ్యాణ లక్ష్మి, పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులను ఆదుకోవాలనే సదుద్దేశంతో తలపెట్టినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. మొదట 50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం, తదనంతర కాలంలో 75,000 రూపాయలు, ఆ తర్వాత 100,000 రూపాయలు చేసి మిగతా కులాలకు కూడా వర్తింపజేసే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా ఓపెన్ కమ్యూనిటీస్ అన్నింటికి కూడా వర్తింపజేసే విధంగా మంచి నిర్ణయం తీసుకుని అద్భుతమైన పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తుంగతుర్తి మండలంలో ఈరోజు దాదాపు 50 నూతన చెక్కులు రావడం, ఇప్పటి వరకు ఈ మండలంలో 930 చెక్కులు ప్రత్యేకంగా ఈ మండలానికి రావడం నిజంగా కూడా హర్షించదగ్గటువంటి పరిణామం. మిగతా అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, అది రోడ్లకు సంబంధించి కానివ్వండి, సాగునీరుకు సంబంధించి కానివ్వండి, త్రాగునీరుకు సంబంధించి కానివ్వండి, ఇంకా వాడలలో ఉన్నటువంటి సిసి రోడ్లు కొన్ని అడుగుతా ఉన్నారు, వాటిని కూడా అభివృద్ది చేసుకుని ముందుకు సాగుదాం. అదే సందర్భంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ అంగన్వాడీల కేంద్రాల ద్వారా కేసీఆర్ కిట్లు ఇచ్చి డెలివరీ అయిన సందర్భంలో మనం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు ముందుకు సాగుతున్నటువంటి ఈ శుభతరుణంలో మనందరం సమయం సందర్భాన్ని బట్టి వారికి మద్దతుగా నిలబడి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించడానికి వారికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఎవరైతే ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. కొల్లూరు సోమలక్ష్మి, గుండగాని సువర్ణ వెంపటి, గుండగాని సువర్ణ వెంపటి, గొడుగు సంధ్య వెలుగుపల్లి, గొడుగు సంధ్య
बनपल्ली उमाराणी वेलुगुपल्ली गुणगंटी लक्ष्मी तूर्पुगूडेम बुद्ध वीरभद्रम कोत्तगूडेम గుంటూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్వేలు ఉప ఎన్నిక బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యం లభించిందని కలిగించిందని ఈ సందర్భంగా కన్నా చెప్పుకొచ్చారు. సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని బెదిరించారని ఎన్నికల రోజు అధికార యంత్రాంగంతో సైక్లింగ్ రిగ్గింగ్ చేసినప్పటికీ వాళ్ళు తెచ్చుకుంటామన్న మెజారిటీ లేదని ఇదే ఆయన రెండేళ్ల పాలనకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. భద్వేలు గెలుపు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన గెలుపు కాదని నైతికంగా గెలిచి బీజేపీ గెలిచిందని అన్నారు. సంక్షేమ పాలన అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ చేతిలో నోటు పెట్టి ఓటు అడిగే దుస్థితికి దిగజారిందని అక్రమాలతో పాటు ఓటుకు నోటు పంచారని ఆరోపించారు. కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించారు మంత్రులు. అది కూడా కాకుండా పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఇంతకుముందు టీడీపీ వాళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మొత్తం చెల్లించారు. ఏ పరిస్థితికి దిగజారంటే రోజు తెలుగుదేశం పార్టీని తిట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకి కూడా వెళ్ళినటువంటి స్థాయికి దిగజారి భద్వేలు ఉప ఎన్నిక అధికార పార్టీని నడిపి ఇవాళ వాళ్ళు గెలిచామని చెప్పుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి గెలుపు అనేటువంటిది ఒక మచ్చ తప్ప అది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినటువంటి ఎన్నిక కాదు. అందుకనే మేము కేంద్ర బలగాలను కూడా అడిగాం. మరి ఇక్కడి నుంచి వీళ్ళు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కేంద్ర బలగాలు లేకపోవటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అధికారులు అధికార పార్టీ కుమ్మక్కై రిగ్గింగ్ చేసి ఇవాళ మేము గెలిచామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం కానీ సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కోసం కానీ ఈ దేశ అభివృద్ధి కోసం కానీ గత కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు తాను చేసినటువంటి పరిష్కారం కానీ ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి ఇంటింటికి పంచి ఓటు అడిగితే వైసీపీ నాయకులు ఇంత బెదిరించినా ఇంత అధికార యంత్రాంగం పనిచేసినా ఇన్ని అక్రమాలు చేసినా చేతిలో నోటు పెట్టి ఓటు అడిగినటువంటి దుస్థితికి వచ్చి ఇవాళ మేము గెలిచాము అని చెప్పుకుంటున్నామంటే అది సిగ్గుచేటు తప్ప ప్రభుత్వానికి అంతకన్నా ఇంకొకటి లేదు. ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మేము ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ నాయకులు చేసేటువంటి దురాగతాలను కానీ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కడపట్ర ఎంపీటీసీ స్థానానికి మంగళంపాడు పంచాయతీ 3వ వార్డుకు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కడపట్ర
ఎంపీటీసీ చిలక పద్మనాభం మంగళంపాడు మూడవ వార్డు సభ్యుడు విజయ్ కుమార్ మృతి చెందడంతో వాటికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నర్మదా తెలిపారు. ఆరున నామినేషన్ల పరిశీలన, తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఈ నెల పద్నాలుగు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారని తెలుపుకొచ్చారు. నమస్తే సార్. బాగున్నా. యాన్యువలే రకరకాల అనుమానాలు వస్తాయి ఆ నామినేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు. అనుమానేషన్ సెంటర్ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక రూమ్ కేటాయించండి. రాత్రి ఎవ్రీడే ఇంకా క్లోజ్ చేయాలంటే ఇబ్బంది పడుతుంది. రెవెన్యూ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక రూమ్ ఉండాలి. దానికి ఒక లాక్ ఉండాలి. దాంట్లో లాక్ బోల్ట్ పెట్టిన ఫెసిలిటీ ఉండాలి. అక్కడికి చూడండి ఇమీడియట్గా ఆరు వరకు ఇది ఒకటి అదొకటి ఇచ్చేసి చూడండి ఇమీడియట్గా రూమ్స్ ఉన్నాయో రూమ్స్ అలాట్ చేయండి. అందరికీ నమస్కారం. మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ నమస్కారం. ఈ నెల 1వ తారీఖున బుచ్చిరెడ్డిపాలెం నగర పాలక సంస్థకి ఎన్నికల నిమిత్తము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు, ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరి మున్సిపల్ కమిషనర్ని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్లు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 5వ తారీఖు వరకు నామినేషన్లు తీసుకుంటారు. 6వ తారీఖున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అదే రోజునే అర్హత ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను ప్రకటించడం జరుగుతుంది. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమకు ఏ వార్డు కేటాయించబడిందో ఆ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసే విధంగా అవగాహన పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ మరియు రాజకీయ పార్టీలందరూ కూడా ఎన్నికల నిబంధనల మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని అమలు చేయాల్సిందిగా, అదేవిధంగా పాటించాల్సిందిగా కోరడం జరుగుతోంది. అదేవిధంగా అవసరమైన చోట రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని ప్రజలకు అనువైన స్థలంలో నిర్మించాలని ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య పాల్గొని మాట్లాడారు. 4 కోట్ల నిధులతో సమీకృత భవనాన్ని మార్కెట్ యార్డు ప్రాంగణంలో కాకుండా ప్రజలకు వినియోగపడేలా అనువైన స్థలంలో ఏర్పాటు చేయాలని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ను, స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్న ఫలితం లేదని తెలుపుకొచ్చారు. పట్టణానికి దూరంగా చేస్తున్న భవన శంకుస్థాపన ఆపాలని, ప్రజానిధులు దుర్వినియోగం చేయొద్దని వారు కోరారు. మనకు మార్కెట్ విషయంలో, కొత్త మార్కెట్ విషయంలో ఆలోచన చేసి ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ ఉన్నది, అదంతా కూలిపోయింది. ఈ హాస్టల్ బిల్డింగ్ ని మున్సిపాలిటీకి ఇస్తే దీంట్లో కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ చేసి కొత్త మటన్ మార్కెట్ కూడా ఇస్తే ఓ 200 షాపులు, ఇట్లా 100-200 షాపులు మనం ప్లాన్ చేస్తే మన ఊర్లో ఈ గాంధీ బొమ్మ దగ్గర, హనుమతాలయం దగ్గర, ఈ రోడ్ల మీద ఇబ్బందులు ఉన్న ఇక్కడ పక్కనే పెడితే వాళ్ళకు కూడా దూరం అనిపించదు. కూరగాయలలోకి పక్కన పెట్టుకోరా, మంచిగా మీకు షెటర్లో లేకుండా రేంజ్లో మంచి గట్టి ఇచ్చిస్తామంటే వాళ్ళు నచ్చే స్థలాన్ని చూపించడం. దీన్ని
చేస్తే కొంత పంచుకుంటారని చెప్పి నేను వీళ్ళందరితో పోయి కలెక్టర్ కూడా చెప్పిన దీంట్లోనే మార్కెట్ కట్టాలని చెప్పి బండ్లకేమో అక్కడ పాత హాస్పిటల్ దావకాల మొత్తం ఉంది ఆ రోడ్డుకు ఎన్ని షాపులు పెడతామో లోపలి కూడా ఈ షాద్నగర్ రోడ్డుకు ఈ హైదరాబాద్ రోడ్డుకు మధ్యలో ఒక రోడ్డు తీస్తే రెండు పక్కల పళ్ళ దుకాణాలలోకి అందరికి సరిపోతాయి అది కాక ఇంకొక 50 మందికి ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మొదటగా ఒకటి వచ్చినప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్యాలయానికి చైర్మన్ కు కౌన్సిలర్లకు తెలియవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అది ఏ ప్రాంతంలో ఏ స్థలంలో కడితే ఇక్కడ షూట్ అవుతదనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు తెలుస్తుంది కానీ దాన్ని ఏ మాత్రము సూచనలు చేయకుండా ఏ మాత్రము చెప్పకుండా ఆలోచన చేయకుండా ఈ ఆమనగల్లు అభివృద్ధి గురించి అసలే ఆలోచన చేయకుండా ఉన్నటువంటి నాయకులు ఎవరైతున్నారో ఆ నాయకులు ఇలా మార్కెట్ యార్డ్ల కడతామనేటువంటి ఒక ప్రపోజల్ తెచ్చారు 7 తారీఖు నాడు శంకుస్థాపన చేయాలని ఆలోచన ఇది 7 తారీఖు నాడు చేయాలని ఆలోచన వడంగనే మన జాతీయ కమిషన్ సభ్యులు ఈ ప్రాంతం గురించి గత 30 40 ఏళ్ల నుంచి ఏది ఎక్కడైతే బాగుంటుంది ఈ పట్టణానికి ఏది అభివృద్ధి అయితే బాగుంటుందంటే ఆలోచించే వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆచరణ గారు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాగావ్లో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఆయనతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీభాయి వేడుకల్లో పాల్గొని గుసాడి నృత్యాన్ని తిలకించారు ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు
జనగాం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి 3 నెలల బాబు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దేవరుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పవన్ లావణ్యల 2.5 నెలల బాబు గత వారం రోజులుగా తీవ్ర అస్వస్థతతో కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్ వైద్యం చేస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాబు మృతి చెందడంతో దీంతో బాధిత కుటుంబ సభ్యులు వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కచేరీ వీధికి సమీపంలో పేలుడు పదార్థాలు చుట్టుతుండగా మందుగుండు సామాగ్రి పేలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒరిస్సా నుండి మందు కొనుగోలు చేసి పేలుడు పదార్థాలు కడుతుండగా ఒక్కసారిగా చేతిలో మందుగుండు పేలింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుప్రక్కల భయానక వాతావరణం నెలకొంది. గాయపడిన ఇద్దరికీ టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్ వచ్చింది లోపల రాని హుజూరాబాద్ ప్రజల భిక్ష నా పదవి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న ఈటెల. దిగ్విజయంగా మహాపాదయాత్ర, 3 రాజధానులకు వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం. సూర్యాపేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, 50 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా విమర్శలు, బద్వేల్లో ఓటుకు నోటు పంచారని ఆరోపణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.